అందజేయాలని చెప్పి ఒక లైఫ్ సైకిల్ అప్రోచ్ లో ప్రభుత్వం చేస్తుంది.
దాంట్లో ముఖ్యమంత్రి గారు మనం చెప్పేది వీడియో కాన్ఫరెన్స్ లో ప్రతిసారి ఒకటే చెప్తారు, ఈ కులం ఆ కులం తేడా లేకుండా, ఈ మతం ఆ మతం తేడా లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా, అదేవిధంగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ స్కీమ్స్ ఏవి ఉన్నాయో అందాలని చెప్పి పదగా చెప్తున్నారు ఎమ్మెల్సీ గారు దాని గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అలాగే ఉన్న ప్రతి ఒక్కరికి స్కీమ్స్ అందినట్లు చేయాల్సింది మా రెస్పాన్సిబిలిటీ కూడా. చాలా స్కీమ్స్ స్కాలర్షిప్ స్కీమ్స్ మరియు నాడు నేళ్లలో కూడా మనకి ఉర్దూ స్కూల్స్ ఏవి ఉన్నాయో ఆ ఉర్దూ స్కూల్స్ కూడా చాలా డెవలప్ చేయడం జరుగుతుంది. మరియు విద్యా దీవాన, వసతి దీవాన, ఇంకా ఇల్లు అన్నింటిలో కూడా మైనారిటీస్ కి మిగతా ఎస్సీ వర్గాలు ఎవరు ఉన్నారో అందరికీ కూడా ప్రయారిటీ కింద అన్ని స్కీమ్లు అందజేయాలని చెప్పి మా తెలియజేస్తున్నాయి, అది మేము పాటిస్తున్నాము. చివరిగా సందర్భంగా సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. సెలవు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఈరోజు ఇఫ్తార్ విందు అన్నది ముస్లిం సోదరులందరికీ కూడా ఏలూరు జిల్లాలో ఈరోజు చక్కగా జరిపించడం జరుగుతుంది. ఈ పవిత్ర నెల రంజాన్ నెలల్లో ఫాస్టింగ్ ఉంటున్న ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ సంబంధించి నా అభినందనలు తెలుసుకుంటున్నాను.